నమస్కారం. పంటల సాగులో రైతులు ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు పశు పోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం తదితర అంశాలలో ఖర్చులు తగ్గించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సబ్సిడీపై చాప్ కట్టర్ వివరాలు, ముల్కనూరు మహిళా సహకార డైరీ, మార్కెట్ సమీక్ష, కాకినాడ చేపల మార్కెట్, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. రైతులు పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు మేపుకుంటే పశుగ్రాసాల వృధాను అరికట్టుకోవచ్చు. పశు పోషకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన రాష్ట పశు సంవర్ధక శాఖ వారు రాయితీపై చాప్ కట్టలను సరఫరా చేస్తూ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. ఆ వివరాలు మీకోసం. పశుపోషణలో పశుగ్రాసాలను కత్తిరించడానికి ఉపయోగించే ఆధునిక యంత్ర పరికరాలైన చాప్ కట్టర్స్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. చాప్ కట్టర్స్ సహాయంతో గడ్డిని కత్తిరించడం వలన పశువులు దాణాను వృధా చేయకుండా ఉపయోగించవచ్చు. డైరీని నిర్వహించే రైతులకు అందుబాటులో ఉండే విధంగా మన ప్రభుత్వం వారు సబ్సిడీ విధానంలో చాప్ కట్టర్స్ ను అందిస్తున్నారు. ఇందులో రెండు రెక్కలతో ఉన్న 2 హార్స్ పవర్ చాప్ కట్టర్, మూడు రెక్కలతో ఉన్న 3 హార్స్ పవర్ చాప్ కట్టర్స్ పై 12,500 రూపాయల సబ్సిడీని అందిస్తుంది. 20కు పైగా గేదెలు ఉన్న రైతులకు 3 హార్స్ పవర్ చాప్ కట్టర్ అవసరముంటుందని నల్గొండ జిల్లా భువనగిరి పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మదన్ కుమార్ తెలిపారు. చాప్ కట్టర్స్ ధరలను, వాటిపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని, రైతులు సబ్సిడీ పొందేందుకు అనుసరించాల్సిన పద్దతులను గురించి డాక్టర్ మదన్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. రెండు రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి, గడ్డి కోత యంత్రాలు. ఒకటి 2 HP మోటార్స్, 2 బ్లేడ్స్ సింగిల్ ఫేస్ తో ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే ఈ పక్కన ఉన్నది 2 HP మోటారు అండ్ 2 బ్లేడ్లు సింగిల్ ఫేజ్ కరెంట్ కి నడుస్తుంటాయి. వీటి టోటల్ కాస్ట్ వచ్చేసి 26,300 వ్యాట్ తో కలిపి, అందులో 12,500 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. అది పోను ఒక రైతాంగం 14,300 జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ నల్గొండగా పేరు మీద డీడీ కట్టినట్టయితే ఇక్కడ ఏడీ ఆఫీసులో డైరెక్ట్గా ఈ చాఫ్ కట్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చాఫ్ కట్టర్లు అనేది లిమిట్ ఏం లేదు. ఇప్పటివరకు దాదాపు సుమారుగా గత సంవత్సరం ఈ సంవత్సరం కలిసి 350 చాఫ్ కట్టర్లు ఇవ్వడం జరిగింది. అలాగే 3 HP చాఫ్ కట్టర్స్ కూడా ఉన్నాయి. ఈ 3 HP మోటారు, 3 ఫేజ్ మరియు 3 బ్లేడ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఒక రైతు 20 పైన ఉన్న పశువులు ఉన్న రైతు 3 HP 3 బ్లేడ్స్ చాఫ్ కట్టర్ తీసుకున్నట్టయితే తన పశువులకు సరిపోయేంత పచ్చి మేతను తీసుకోవచ్చు. 2 చాఫ్ కట్టర్లకు కూడా సబ్సిడీ 12,500. మన జాతీయ బ్యాంకుల్లో ఎనీ జాతీయ బ్యాంకులో డీడీ తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఆ డీడీ తీసుకుని మన భువనగిరి ఆఫీసులో ఇచ్చినట్టయితే మేము ఇక్కడ ఇమీడియట్గా సప్లై చేస్తాము. అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగా ఉంటూ వస్తున్న పాడి పరిశ్రమ నేడు ఒక ప్రధాన పరిశ్రమగా మారి అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. పశు పోషకులను అభివృద్ది పదంలో నడుపుతూ పాడి పరిశ్రమలోని అవకాశాలను పటిష్టం చేయాలనే ముఖ్యోద్దేశంతో 2002 స్థాపించబడిన డైరీ ముల్కనూరు మహిళా సహకార డైరీ, ఆనాటి నుంచి నేటి వరకు పాడి రైతుల అభ్యుదయమే ధ్యేయంగా పనిచేస్తున్న ముల్కనూరు మహిళా సహకార డైరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే బలమైన సహకార వ్యవస్థ ఎంత అవసరమో రుజువు చేసింది కరీంనగర్ జిల్లా ముల్కనూరు మహిళా డైరీ. 2002 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన ఈ మహిళా డైరీ ప్రస్తుతం ఏటా 70 కోట్ల రూపాయల టర్నోవర్తో విజయవంతంగా నడుస్తోంది. తొలుత 64 గ్రామాల మహిళలు 5,000 లీటర్ల పాలతో మొదలైన డైరీ ప్రస్తుతం 109 గ్రామాలకు చెందిన 21,000 మంది సభ్యులతో పాల వెల్లువను సృష్టిస్తోంది. డైరీ ఫ్యాక్టరీ స్థాపనకు కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ 3,35,00,000 రూపాయలు రుణంగా అందించింది. ముల్కనూరు మహిళా డైరీ
నాలుగేళ్లలోనే పెట్టుబడి మొత్తాన్ని తిరిగి చెల్లించి రికార్డు నెలకొల్పింది. సభ్యులందరికీ ప్రతి ఏటా బోనస్ చెల్లిస్తోంది. మహిళా కుటుంబాలకు పశువులకు బీమా సౌకర్యం కల్పించింది. గుజరాత్ గుంటూరులలో పాడి పరిశ్రమాభివృద్ది, డైరీ నిర్వహణపై శిక్షణ తీసుకున్నారు. పాడి పంటలు పండించే మహిళలకు కొద్దిపాటి అండదండలందిస్తే అద్భుతాలను సాధించగలరు అనేందుకు ములకనూరు మహిళా డైరీ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మహిళలు అంతా తామే అయి గ్రామాల నుండి పాలు సేకరించడం, ఫ్యాక్టరీ నడపడం, పాల ప్యాకెట్లను పంపిణీ చేయడం ద్వారా తమ శ్రమశక్తికి సాటిలేదని రుజువు చేశారు. సహకార వ్యవస్థను సక్రమంగా నడపగల సత్తా తమకే ఉందని ములకనూరు మహిళా డైరీ సభ్యులు చాటి చెప్పారు. ఈ మహిళా డైరీ 2012 నేషనల్ కోఆపరేటివ్ ఎక్సలెన్సీ అవార్డును సాధించింది, రాష్ట్రపతి అవార్డును పొందింది. ములకనూరు మహిళా డైరీ విజయగాథ, సహకార రంగంలో తాము సాధిస్తున్న విజయ పరంపరల గురించి డైరీ అధ్యక్షురాలు పుష్పలీల మరిన్ని వివరాలు అందజేస్తున్నారు. ఫస్ట్ ఎన్టీడీపీ వారు ములకనూరు గ్రామీణ బ్యాంకు సావికాస 3 సంస్థల వాళ్ళ సలహా సూచనలతో చేసుకుని ట్రైనింగ్ గుజరాత్ గుంటూరుకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ పద్ధతిలో చేసుకున్నారు ఆ పద్ధతులని చూసి పద్ధతిగా చేసుకొని 3,35,00,000 మేము అప్పుగా తీసుకొని మాకు వచ్చిన లాభాన్ని మేము చేసుకున్న పొదుపులతో తొందరగా 3,30,00,000 4 సంవత్సరాలలోపు అప్పు తీర్పేచ్చుకున్నాం. అదే 2005 నుంచి గత 7 సంవత్సరాల నుంచి మేము బోనస్ రూపకంగా వంచుకున్న పైసలు 7 కోట్ల వరకు బోనస్ చెల్లించడం అయినది. డైరీ ప్రారంభంలో 64 గ్రామాలు 5,002 సభ్యులతో స్టార్ట్ చేయడం అయినది. అప్పుడు పాలు వచ్చేసి గ్రామంలో వచ్చేసి 5,000 కెపాసిటీ తోటి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 2012కి వచ్చేసరికి మా ప్రొక్యూర్మెంట్ వచ్చేసి 35,000 లీటర్స్, మార్కెట్ వచ్చేసి 70,000 వరకు ఉంది. మా మహిళలు 109 గ్రామాలు అయినాయి. 109 గ్రామాలలో పాలు పోసే సభ్యులు మెంబర్గా ఉన్న వాళ్ళు 21,000 మంది సభ్యులు. ఇప్పుడు పోయిన ఇయర్ 2010-11లో జరిగిన వ్యాపారం 68 కోట్ల వరకు చేశాము. 68 కోట్లలో 3 కోట్ల వరకు లాభం అనేది తీసుకొచ్చాము. ఆ 3 కోట్లలో 2 కోట్లు తిరిగి సభ్యులకే బోనస్గా పంచడం జరిగింది. అదే 1,00,000 రూపాయలు 50,000 వరకు పశు ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం అనేది, ఇంకా 50,00,000 వరకు సబ్సిడీ రూపకంగా చేయడం అనేది. మేము మా సొంత సంస్థ నుండే పశువుల ఇన్సూరెన్స్ కానీ సభ్యుల ఇన్సూరెన్స్ కూడా మా సంస్థ నుండే జరిపిస్తున్నాము. మార్కెట్ సమీక్ష. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో గత 40 సంవత్సరాల నుండి చేపల మార్కెట్ నిర్వహించబడుతుంది. ఈ చేపల మార్కెట్లో అన్ని రకాల మంచినీటి, ఉప్పినీటిలో పెరిగే చేపలు, చుక్కపీతలు, రొయ్యలు, సొరచేపల వంటివి లభిస్తున్నాయి. ప్రతిరోజు జరిగే ఈ చేపల మార్కెట్కు కాకినాడ వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు వస్తుండడం వలన నిత్యం రద్దీగా ఉంటుంది. కాకినాడ చేపల మార్కెట్లో లభించే అన్ని చేపలు, రొయ్యలు, పీతలు తాజాగా ఉండడం వలన కొనుగోలుదారులు ఈ చేపల మార్కెట్పై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గుడివాడ బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1,700, గరిష్ట ధర 1,900, నంద్యాల సోనామసూరి 1,600, 1,800, విజయనగరం 1,001, 1,250, 1,300, భీమడోలు ఎంటీయు 10/10, కనిష్ట ధర 1,240, గరిష్ట ధర 1,290, నందికొట్కూరు మొక్కజొన్న హైబ్రిడ్ కనిష్ట ధర 1,200, గరిష్ట ధర 1,300, అనంతపురం వేరుశనగ 4,500, 4,600, గుంతకల్ శనగ గులాబీ రకం 3,800, 4,000, నంద్యాల ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్ కనిష్ట ధర 3,300, గరిష్ట ధర 3,600, క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్ల ధరలు హిందూపూర్ కనిష్ట ధర 170, గరిష్ట ధర 300, కదిరి 195, 275, పలమనేరు 190, 275, రామ్నగర్ కనిష్ట ధర 210, గరిష్ట ధర 322. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 36 డిగ్రీల సెల్సియస్,
రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుండి 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. వ్యాపార సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైతనేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన రైతనేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం రాష్ట్రంలో పూల సాగు ప్రాముఖ్యత. ఈ అంశాన్ని గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ధనంజయరావు గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 040-27031-431, 240-27031-432, అలాగే 2703-1433. నమస్కారం సార్ ధనంజయరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం పూల గురించి చర్చించుకోబోతున్నాం సార్. అయితే ఈ పూలు అనేటువంటి మన నిత్య జీవితంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక చాలా ప్రధానమైన అంశం. ప్రతి సందర్భంలోనూ పూల వినియోగం చాలా ఎక్కువ, ఇలా రోజు రోజుకి కూడా పూల డిమాండ్ కూడా బాగా పెరిగిపోతుంది కదా. అయితే ఇలాంటి నేపథ్యంలో మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పూల విస్తీర్ణం, పూల సాగు విస్తీర్ణం ఎంత మేరకు ఉంది సార్? అలాగే దిగుబడి కూడా మనం ఎంత సాధిస్తున్నాం? చాలా మంచిదండి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన పూల విస్తీర్ణం సుమారు 21,000 హెక్టార్ల విస్తీర్ణంలో మనం పూలు సాగు చేస్తూ ఉండం. అలాగే దిగుబడికి వచ్చేసరికి సుమారు 120,000 మెట్రిక్ టన్నుల దిగుబడి మనం సాధిస్తూ ఉండం. చెప్పండి. తర్వాత అనేక రకాల మనం పూలు సాగు చేస్తూ ఉన్నామండి. మరి ముఖ్యంగా మల్లి, బంతి, చామంతి, అలాగే రోజా మొక్కలు, ట్యూబరోజు, గ్లాడియోలస్ తో పాటు కనకాంబరాలు, వీటితో పాటు మన పాలిహౌస్ లో కూడా రోజా మొక్కలు, అలాగే జర్బెరా, కార్నేషన్ మొక్కలు మనం సాగు చేసి మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే ముఖ్యంగా ఇన్ని పూల రకాలు మీరు చెప్పారు, వీటిలో ముఖ్యంగా ప్రధానంగా రైతులు ఏవి అంటే వాణిజ్యపరంగా ఏ పూలను సాగు చేస్తున్నారు సార్? వాణిజ్యపరంగా అంటే చూసుకున్నట్టయితే మనం ఈ మల్లెలో 4 రకాలు మరి ముఖ్యంగా సాగు చేస్తా ఉండవండి. దీంట్లో జాస్మిన్, సాంబాక్ అని, గ్రాండీ ఫ్లోరం అని, అరికులేటం అని, మల్టీ ఫ్లోరా అనే రకాలను మనం ఈ మల్లెలో సాగు చేస్తా ఉండం. కానీ అన్ని రకాల కంటే కూడా ఈ జాస్మిన్, సాంబాక్ అనేటటువంటి రకం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తా ఉండం. అలాగే మనం బంతి కనుక చూసుకున్నట్టయితే పోసా, నరింగ గైండ అనే రకాన్ని, అలాగే పోసా, బసంతి, గైండ అనే రకాలు, అంటే దీన్ని ఆఫ్రికన్ మేరీగోల్డ్ అంటారు, అంటే ఆఫ్రికన్ రకాలు చెందినటువంటి రకము. అలాగే మనం ఫ్రెంచ్ మేరీగోల్డ్ అంటే పొట్టిగా పెరిగేటటువంటి ఈ ఫ్రెంచ్ మేరీగోల్డ్ లో మనం పోసా అర్పిత అనేటటువంటి రకాలతో పాటు అనేక రకాల లోకల్ వెరైటీస్ కూడా మనం ఎక్కువగా సాగు చేస్తూ ఉండం. అలాగే మనం రోజా విషయానికి వస్తే రోజా విస్తీర్ణం కూడా ఈ మధ్య మనం అంటే లూజ్ ఫ్లవర్స్ కోసం, విడిపూల కోసం ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉండమండి. మరి ఈ రోజా పూల్లో మనకి అనేక రకాలు అంటే హైబ్రిడ్ టీ రోజెస్ అని, ఫ్లోరీ బండాస్ అని, అలాగే మినియేచర్ రోజెస్ అని, పాలియాంతస్ రోజెస్ అని అనేక రకాల ఈ రోజా రకాలను మనం సాగు చేస్తూ ఉండం. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాకినాడ రోజెస్ అని, రూబీ స్టార్ అని, అలాగే 3-స్టార్ అని, 5-స్టార్ అనే రకాలు మరి ముఖ్యంగా మనం ఎక్కువగా సాగు చేస్తూ ఉండం. మరి ఇప్పుడు మీరు రోజాల గురించి చెప్తున్నారు, మరి కట్ రోజెస్ విషయానికి వస్తే సార్, సాధారణంగా మన రాష్ట్రంలో చాలా కూడా మనం బెంగళూరు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి మన రాష్ట్రంలో ఈ కట్ రోజెస్ ని సాగు చేసేటువంటి అవకాశం ఉందా లేదా సార్? అవకాశం అంటే మనం ఈ ప్రశ్న గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. చెప్పండి. మంచిదండి, మీ ప్రశ్న ఏంటండి? ఏదండి, ఏ ఫ్లవర్ అన్నారు మీరు? ఏ పూలు అన్నారు? గులాబీలు సాగు చేద్దాం అనుకుంటున్నారు. మరి వాటి గురించి వివరాలు అడుగుతున్నారు. మనకి ఎక్కువగా ఈ మన రాష్ట్రంలో అంటే మనకు అనేక రకాలు సోడబుల్లు ఉండే అంటే అండి, దాంట్లో మనకు ఎక్కువగా ఈ కాకినాడ రోజ్ అనే రకాన్ని ఎక్కువగా వేస్తా ఉన్నారు. అలాగే ఈ మధ్య ఈ రంగారెడ్డి జిల్లాలో మెదక్ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈ టైగర్ రోజ్ అని కూడా బాగా ఎక్కువగా వేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే రూబీ స్టార్ అని, 5-స్టార్ అని, 3-స్టార్ అనే రకాలను కూడా విరివిగా సాగు చేస్తూ ఉన్నారండి. ఈ రకాలు కనుకంటే విడిపూలుగా మనం వేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఈ విడిపూలు ఏంటంటే మనకి ఈ మధ్య దండల్లోనూ, అలాగే మనం ఎక్కువగా ఈ డెకరేషన్స్కి వీటన్నిటి కూడా బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ హైదరాబాద్లో గుడి మల్కాపూర్ అనేటటువంటి మంచి పూల మార్కెట్ ఉందండి. ఈ పూల మార్కెట్ని
అన్ని మీరు తీసుకొచ్చి మరి ఈ ఇక్కడ మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతనేసం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? సార్ ద్వారకా తిరుమల అండి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి, చెప్పండి. సార్ కనకాంబరం ఏసీ మనకి తిరుమల. కనకాంబరం ఏసీ మూడు నెలలు వస్తుంది పంట. ఓకే, అయితే వేరులో అక్కడ డాక్స్ వస్తాయి, మచ్చలాగా వచ్చి మొక్క ఆకు ముడిచిపోతుందండి. సార్ దీనికి ఏమన్నా మందులు ఏమన్నా సజెషన్ ఇస్తారా ఏంటి? అవునండి, మరి ముఖ్యంగా మనకి ఈ కనకాంబరాల్లో ఇది సమస్య ఎక్కువగా ఉంటుందండి. అంటే ఒక్కోసారి ఏంటంటే ఈ మొక్కలు ఎండిపోవటం, కొమ్మలు ఎండిపోవటం ఇట్లాంటి జరుగుతూ ఉండిద్ది. ఒక్కోసారి మనకి మొక్కలు ఏంటంటే చూస్తున్నట్టుగానే ఎండిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ వేరు కుళ్ళు అనేది ఎక్కువగా సోవటం వల్ల ఒక్కోసారి చెట్టు అంతా ఎండిపోయి మనకి ఎక్కువ సమస్య ఉంది. అందుకని ఏంటంటే మనము ఈ కనకాంబరాలు వేసేటటువంటి పొలంలోనే సేమ్ కనకాంబరాలు వేయకుండా పంట మార్పిడి అనేది తప్పనిసరిగా చేయాలండి. తర్వాత ఏంటంటే మనకి ఈ వేపపిండి కూడా ఆఖరి దుక్కులు విరివిగా వాడాలి. అలాగే ట్రైకోడర్మా విరిడి కల్చర్ ను కూడా మనం ఆఖరి దుక్కులు వేసుకుంటే కూడా మనకి ఈ వేరుకుళ్ళు అనేది సమస్య లేకుండా ఉండిద్ది. అలాగే వచ్చినటువంటి మొక్కలు మనం కాపాడుకోవడానికి మనకి ఏంటంటే బ్లైటాక్స్, దీన్ని కాపరాక్సీ క్లోరైడ్ అంటారు, 3 గ్రాముల లీటర్ నీటి కలుపుకుని ఈ చెట్టు మొదళ్ళు అంటే నీళ్లు పెట్టిన మరుసటి రోజు కొంచెం తేమ ఉన్నప్పుడు గనక చెట్టు మొదళ్ళలో గనక మనం పోసుకున్నట్టయితే ఈ ద్రావణం 1-2 సార్లు అంటే 10 రోజుల గ్యాప్తో గనక 2 సార్లు గనక ఆ ద్రావణం పోసుకున్నట్టయితే ఈ వేరుకుళ్ళు కలగజేసేటటువంటి శిలీంద్రము మనకు చనిపోయి మొక్క రికవరీ అయిపోయి మనకు బ్రతికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ బ్లైటాక్స్ ద్రావణాన్ని మనం చెట్టు మొదల్లో పోయాలండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతనేసం. హలో హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడతారండి? చెప్పండి. మేము ఇక్కడ చామంతి సాగు చేయాలనుకుంటున్నాం, మాకు ఈ వాతావరణం అనుకూలిస్తుందా లేదా అని అన్నారా? శ్రీకాకుళం జిల్లా నుంచి చామంతి అనుకూలమా లేదా? చేస్తా ఉంటారండి, మనకు ఎక్కువగా ఇస్తారు చామంతి. మంచి అనుకూలమే శ్రీకాకుళంలో. అంటే ఏంటంటే మీకు లోకల్ గా మార్కెట్ మంచి చూసుకోండి. తర్వాత ఈ మార్కెట్ లో గనక ఎందుకంటే చామంతి బంతి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, తప్పనిసరిగా మీరు ఈ చామంతిని సాగు చేసుకోవచ్చు. చామంతికి వచ్చేసరికి మాకు మా దగ్గర రకాలు ఏంటంటే సిల్ఫర్ అనే రకం మంచిగా ఉంది, అలాగే లోకల్ సిల్ఫర్ రకం వేసుకోవచ్చు. అలాగే మనకు ఎక్కువగా ఈ పోసా బసంతి రకం అనేటటువంటిది, అలాగే పసుపు రంగు రకాలకి మంచి డిమాండ్ ఉంటుందండి. అలాగే తెల్ల రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. మరొక కలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతనేసం. హలో, నమస్తే అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు. చెప్పండి. చిన్న చిన్న ఈగలు వస్తున్నాయి మేడం, బ్లాక్ వి. చెప్తారండి, చేమంతి చిగుళ్ళకి చిన్న బ్లాక్ ఈగలు వస్తున్నాయి అంటున్నారు. అంటే మనకేందంటే ఈ రసం పిలిచే పురుగులు ఎక్కువగా చామంతిలో ఉంటా ఉంటాయండి, అలాగే మైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మీరేం చేస్తారంటే ఈ రోగర్ అని 2 ml లీటర్ నీటి కలుపుకుని రోగర్ కానీ దీన్ని డైమీథోయేట్ అంటారు, ఇది కానీ పిసికారీ చేసుకోవచ్చు. అలాగే ఎస్బెట్ అనే దాని రకం మందు కూడా అంటే 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఈ రసం పీల్చే పురుగులు మనకి సమస్య లేకుండా ఉంటుందండి. ఇంకొక డౌట్ సార్. చెప్పండి చెప్పండి. అంటే బడ్డింగ్ అంటారా? కొమ్మలు నాటడం అంటే ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ చామంతిలో పక్కన కొమ్మలు గనక తీసుకుని కటింగ్ తీసుకుని మనం నారు మొళ్ళు గనక నారు అంటే దాన్ని సపరేట్ గా పెంచుకోవాలండి. ఒక అంటే బ్రతికిన తర్వాత ఆ మొక్కలు తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకోవాలన్నమాట. అలాగే మనకు సక్రస్ ద్వారా కూడా దీన్ని సాగు చేస్తూ ఉంటారు, అంటే చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి పక్కనే, అవి తీసుకుని సపరేట్ గా ప్రధాన పొలంలో కూడా మనం నాటుకోవచ్చు. మరో కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతనేసం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. రోజా పూల తోట ఉందండి, రోజా మొగ్గ పువ్వు మొగ్గనే తులిచేస్తుంది పురుగు. ఓ, మొగ్గ తులిచే పురుగు వస్తుంది. ఓకే, మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా మొగ్గు తొలిచే పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయండి, మీరు చెప్పింది కరెక్ట్. దానికి ఏంటంటే మనకి కార్బరిల్ అనేటటువంటి మందు 3 గ్రాములు లీటర్ నీటి కనుక కలుపుకుని 1 వారం 10 రోజులు వ్యవధితో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మొగ్గు తొలిచే పురుగు మనం నివారించవచ్చండి.
అవునండి. మనకి ఏంటంటే రోజాల్లో ఆకుమచ్చ తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తా ఉంటాయి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే 3 గ్రాములు డైథెన్ M45, దీన్ని మ్యాంగో జబ్ అంటారు. ఇది 1 లీటర్ నీటి కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ ఆకుమచ్చ తెగుళ్ళు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సార్, మనం ఇందాక కట్ ఫ్లవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ కాలర్ రెడీగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి, శశి మాట్లాడుతున్నారండి. చెప్పండి శశి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. మా దగ్గర గులాబీ చెట్లు ఉన్నాయి సార్, అవి బాగా మొగ్గు చిన్న అయిపోతుందండి, ఏం చేయాలండి? అవునండి, ఇది మీరు అన్నట్టుగా ఇందాక రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఈ మొగ్గ అంటే రోజా మొక్కలు వస్తూ ఉంటాయండి. ఈ రసం పీల్చడం వల్ల ఏంటంటే మనకి మొగ్గలు ఎదుగుదల లేకపోవటం, తడైన ఈ క్వాలిటీ లేకపోవటం, సైజు రాకపోవటం అనేది జరుగుతూ ఉండేది. అందుకని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డైమిథోయిట్, దీన్నే రోగారు అంటారు, 2 మిల్లీలీటర్ నీటి కలుపుకుని మనం ఒక వారం 10 రోజులు వ్యవధితో కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రసం పీల్చే పురుగులు మనం నివారిస్తామో మనకి ఈ మొగ్గలు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరేంటంటే ఈ మొక్కలు కూడా కొంచెం యూరియా, సోపర్, పొటాష్ రకాల ఎరువులు కూడా మనం అందించినట్టయితే మొక్కకు మంచి బలం వచ్చి మంచి పెరగటానికి, మొక్క బాగా డెవలప్ కావడానికి, అలాగే పువ్వు సైజు క్వాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే మేడం, నా పేరు రామ్ గోపాల్ రెడ్డి మేడం, మెరిక్ జిల్లా. చెప్పండి రామ్ గోపాల్ రెడ్డి గారు. మేడం, ఈ బంతిల రకాలు ఏమేమి మంచి రకాలు ఉంటాయి, మళ్ళీ ఏ టైంలో పెట్టాలి మేడం బంతి? మంచి క్వశ్చన్ అడిగారండి. బంతిలో మనం మన రాష్ట్రంలో చాలా విస్తీర్ణంలో సాగు చేస్తా ఉంది, రైతులకు మంచి దిగుబడి వస్తా ఉంది. అందుకని తప్పనిసరిగా అంటే రకాలు మనం 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆఫ్రికన్ మేరీగోల్డ్ అంటారు, రెండోది ఫ్రెంచ్ మేరీగోల్డ్ అంటారు. ఆఫ్రికన్ మేరీగోల్డ్ రకాలు ఏంటంటే పొడవుగా పెరుగుతూ ఉంటాయి, అందుకని ఏంటంటే మనం ఎక్కువ దూరంలో మనం నాటుకోవాలి. పోసా నరింగ గైండ అనేటటువంటి రకం, అలాగే పోసా బసంతి గైండ అనే రకాన్ని మనం ఈ ఆఫ్రికన్ మేరీగోల్డ్ లో మనం సాగు చేసుకోవాలి. అలాగే ఫ్రెంచ్ మేరీగోల్డ్ అంటే పొట్టి రకాలు కనుక వచ్చినట్టయితే మనకి పోసా అర్పిత అనే రకం మంచి ప్రాచుర్యంలో ఉంది. అలాగే మనకి ప్రైవేట్ కంపెనీ కూడా ఈ ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ కంపెనీ కూడా ఎక్కువగా యెల్లో గోల్డ్ అని, జైంట్ గోల్డ్ అనే రకాలని అంటే F1 హైబ్రిడ్స్ అని, ఎందుకంటే మామూలు రకాల కంటే కూడా ఈ F1 హైబ్రిడ్స్ 2-3 రెట్లు ఎక్కువగా ఆదాయం వచ్చేటట్టు ఉంది. కాబట్టి మరి తప్పనిసరిగా ఈ రకాలతో పాటు ఈ హైబ్రిడ్స్ కూడా సాగు చేసుకుంటే మంచిది అన్నమాట. సార్, మనం నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఖమ్మం నుంచి అండి. చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న అడగండి. జర్బరా ప్లాంట్ సబ్సిడీ ఎంత ఉందో చెప్తారా అండి? అవునండి, ఈ మనకేందంటే ఈ పాలీహౌసులు ఎక్కువగా ఈ జర్బిరా కార్నేషన్ ఎక్కువగా సాగు చేస్తా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం బాగా మంచిగా ఎంకరేజ్ చేసి ఎక్కువ పాలీహౌసులు పెట్టి ఈ జర్బిరాని కార్నేషన్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తా ఉంది. ఈ పాలీహౌసులు అంటే సుమారు 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. 50% వరకు అంటే 2 లక్షల వరకు మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అలాగే మనకేందంటే మొక్కలు పెట్టుకోవడానికి గానీ, అలాగే ఎరువులకు గానీ, అలాగే పురుగు మందులు కూడా 1 లక్ష రూపాయల వరకు మనకి సబ్సిడీ రూపంలో ఇస్తా ఉంది. అంటే అంత ముందు ఏంటంటే మనకు రైతులను బాగా ఎంకరేజ్ చేయడానికి దృష్టిలో పెట్టుకుని ఒక్కో ఫ్యామిలీకి 4,000 చదరపు మీటర్ల వరకు ఒక్కో ఫ్యామిలీకి ఈ పాలీహౌస్ ని మనం ఎంకరేజ్ చేస్తుందండి. సార్, ఇప్పుడు వారు అడిగినట్టు నెక్స్ట్ కాల్ రెడీ ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తూర్పు గోదావరి జిల్లా రావుల. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? బంతి అత్తచ్చి వస్తుందండి. ఏమండి? బంతి తోట అండి, మత్తచ్చేస్తుంది. బంతి తోటలో అవునండి, మనకి బంతులు ఎక్కువగా ఏంటంటే ఈ ఆకుమచ్చ తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తా ఉంటాయి. అందుకని ఇందాక చెప్పుకున్నట్టుగా మనం డైథెన్ M45, దీన్ని మ్యాంగో జబ్ అంటారు. ఇది 3 గ్రాముల లీటర్ నీటి గనక కలుపుకుని 1 వారం 10 రోజులు గ్యాప్ తో గనక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మచ్చ తెగుళ్ళు అనేది రాకుండా ఉంటదండి. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో. హలో, నమస్తే అండి. మాకు మొక్కలుగా రంగురంగులుగా మొక్కలు కావాలి. అది ఎట్లా కనుక్కోవాలి? ఏ పూలండి రంగురంగుల మొక్కలు అంటే ఏ రకాల పూలు కావాలి మీకు? గులాబీ మొక్కలండి. గులాబీ మొక్కలా? ఓకే అండి. అవి ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారా? దొరుకుతాయి కాదండి, ఇవి
ఇప్పుడు ఒక్క ఒక్క చెట్టుకి నాలుగైదు రంగులు వచ్చేటివి ఉంటాయి కదా, అది ఒక్క చెట్టుకి నాలుగైదు రంగులు పూలు వచ్చేటువంటి రకాలు. అంటే మీరు మామిడి చెట్టులో వివిధ రకాల్లో ఒకే మొక్కకు రావచ్చు కదా, అలాగే వివిధ రకాల పూలు కూడా ఈ రోజా మొక్కల్లో రావచ్చు కదా అనేది మీరు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వీటిల్లో ఏంటంటే మనకి ఒక మొక్క నుంచే వివిధ రకాల పూలు రావండి, అంటే ఈ మనకు అటువంటి అవకాశం లేదు ఈ పూల మొక్కల్లో. అంటే రకాన్ని బట్టి మనకి అంటే దీంట్లో అనేక రకాలు ఉన్నాయి, పసుపు రంగులు ఉన్నాయి, తర్వాత రోజ్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, అలాగే మనకి చూస్తే పింక్ కలర్ ఉంది, యెల్లో కలర్ ఉంది. ఈ రకాలు ఒక మొక్క నుంచి ఒకే రకం వస్తా ఉండేది. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతునే సార్. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ నుంచి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? మాది మల్లెపూల తోట మేడం. మల్లె తోటలో ఆకుల మీద మచ్చలు వస్తున్నాయి అంటున్నారు సార్? అవును. ఈ మల్లెకి ఏంటంటే ఎక్కువగా నల్గొండ జిల్లాలో ఈ సమస్య ఎక్కువ గమనించామండి మేము. ఈ ఎక్కువగా ఆకుమచ్చ తెగుళ్ళు ఇందాక అనుకున్నట్టే జనరల్ గా ఏంటంటే ఈ అన్ని రకాల పూల్లో కూడా ఆకుమచ్చ తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తా ఉండే. దీనికి డైథిన్ M45 మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, లేకపోతే కార్బనిజం ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకుని, మందులు ఏదైనా ఒక్క మందేనండి, ఒక లీటర్ నీటి చొప్పున కలుపుకుని మనం ఒక వారం రోజులు వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మల్లెలో ఆకుమచ్చ తెగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి. మరో కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతునే సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? కందుకూరు నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్. మంచిదండి, చెప్పండి మీ ప్రశ్న ఏంటండి? రోజ్ అదే చెట్టు, రోజ్ ఫ్లవర్స్ సరిగ్గా పూయట్లేదు. ఎన్ని రోజా చెట్లు ఉన్నాయి? 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి, పూలు సరిగా పూయడం లేదు. అవునండి. ఎందు ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే పూలు పూయిపోవడానికి అనేక కారణాలు ఉంటా ఉంటాయండి. మనకేంటంటే రసం పీల్చే పురుగులు మనం తెలియకుండానే ఈ రసం పీల్చడం వల్ల ఏంటంటే మొక్క బాగా గిడసిపారిపోవటం, అలాగే మొక్క ఎదుగుదల లేకపోవటం. అవునండి, ఎదుగుదల సరిగా లేదు. అవునండి, అందుకని ఏంటంటే రోగర్, దీన్నే డైమిథోయేట్ అంటారమ్మా. డైమిథోయేట్ రోగర్ అంటారు. ఇది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే ఒక వారం 10 రోజులు గ్యాప్తో ఈ రసం పీల్చే పురుగులు మీరు నివారించిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే రసం పీల్చే పురుగులు నివారిస్తారో మీకు మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. ఇంకోటి 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి 1 లీటర్ కి పిచికారీ చేసుకోండి. తర్వాత ఏంటంటే మీకు ఈ చలికాలంలో చలి ఎక్కువ ఉండటం వల్ల కొంచెం పెరుగుదల కట్ట తక్కువ ఉండిద్ది. అందుకని ఏంటంటే మనకు మైక్రో న్యూట్రియంట్ మిక్చర్, దీన్ని ఏంటంటే మనం Formula 4 అని, మ్యాక్స్ అని, రెగ్జోలిన్ అనే మందులు మనకు మార్కెట్ లో దొరుకుతా ఉంటే అది 4 గ్రాములు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఏదైతే సూక్ష్మ ధాతు లోపాలు ఉంటాయో దానివల్ల అవన్నీ నివారించబడిపోయి మొక్క పెరగటమే కాకుండా మంచి పూల సైజు గానీ కలర్ గానీ రావటానికి అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ చర్యలు చేపట్టాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మ్యాచ్ అయిపోయిందా? నేను ఆడలేదు. అరే ఏమైంది కన్నా? అరే ఏమైంది మా ధోనికి?